తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం కుతుకులూరు గ్రామంలో మండపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ఉచిత హోమియో మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వివి సత్యనారాయణ, విశిష్ట అతిథిగా దాసరి తిరుమలరావు, క్యాంపు చైర్మన్ చక్క రాంబాబు, గుండు వీర తాతరాజు, వెదురుపత్తి రాజు, పసుపులేటి శివ, నల్లమిల్లి తాతారెడ్డి తదితరులు హాజరయ్యారు. నిర్వహిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నివారణలో భాగంగా ఈ కుతుకులూరు గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా నివారణలో చర్యలో భాగంగా ప్రివెన్షన్ క్యూర్ అన్నట్లుగా దానికి అనుగుణంగా సుమారు 4000 మందికి హోమియోపతి మందుని 3 డోసుల ద్వారా ఇవ్వటానికి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ 316B. తూర్పుగోదావరి జిల్లాలో 59 క్లబ్బుల ద్వారా ఇప్పటికీ 1800 కార్యక్రమాలు 400,000 మందికి మేము సేవలు అందించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 5 గ్లోబల్ కాజెస్ అంటాం, డయాబెటీస్, ఎన్విరాన్మెంట్, హంగర్, విజన్, చైల్డ్హుడ్ క్యాన్సర్. ఇంతే కాకుండా ఈ 5 విభాగాల ద్వారానే కాకుండా మరి వేర్ దేర్ ఈజ్ నీడ్ దేర్ ఈజ్ ఎ లయన్, ఎక్కడ అవసరం ఉందో అక్కడ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి ఈ లైన్స్ లో మండపేటని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎల్సేఫ్ మల్టీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఎల్సేఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కి అనుబంధ సంస్థ ఫౌండేషను. దీని ద్వారా ఆంధ్ర, తెలంగాణ అండ్ ఈ 210 దేశాల్లో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి కూడా మేము స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన ఈస్ట్ గోదావరికి, అంటే ఈస్ట్ గోదావరి ఒక రెవెన్యూ జిల్లా, ఒక డిస్ట్రిక్ట్గా మారింది. ఈ జిల్లాలో మనం ఈ సంవత్సరం 1,50,000 గవర్నర్ గారి ఆధ్వర్యంలో, ఎస్వీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో $150,000 మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందాక చెప్పిన గ్లోబల్ కాజెస్లో డయాబెటీస్ అనేది అందరిలోనూ 100 మందిలో 90 మన ఇండియాలోనే హబ్ కింద తయారైంది. 100 మందిలో 35 మంది 40 మందికి డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. వాటి గురించి $150,000 ఇంటర్నేషనల్ నుంచి గ్రాంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చే నెల నుంచి ఈ డయాబెటిక్ ప్రోగ్రామ్స్ని చేపడుతున్నాం.